ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. గుంటూరు జిల్లా రూరల్ మండలంలోని ఏటుకూరులో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. 16వ డివిజన్ వైసీపీ అభ్యర్థి పెద్దింటి రమాదేవి తరపున హోంమంత్రి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్, లాల్పురం రాము, మేయర్ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు అరెకరం భూమిని ఈరోజు శ్మశానం కోసం కేటాయింపు చేయడం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఎందుకు మనం ఇంత చేసుకుంటున్నప్పటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలి మరి ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఈరోజు మన అభివృద్ధిలో, మన పిల్లల అభివృద్ధిలో, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా మరి వాళ్ళు తినే భోజనం దగ్గర నుండి, వాళ్ళు చదివేటువంటి మీడియం దగ్గర నుండి మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు మన జగనన్న. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే మరి వాళ్ళకి సంపూర్ణ పోషణ అందిస్తూ మరి వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఆ వాళ్ళ ఆరోగ్యం నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు పెన్షన్లు, ఇదివరకు మనం వెళ్ళాలంటే 3-4 రోజులు ఆఫీసు చుట్టూ తిరిగి తప్పే పెన్షన్ చేతికొచ్చేది కాదు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కృష్ణవేణితో కలిసి స్థానిక బంగారమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. 4వ వార్డు వైసీపీ అభ్యర్థిగా కనకదుర్గకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో అటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కన్నుకు తట్టి ప్రతి ఒక్కరికి అందిస్తా ఉన్నారు. ఇది చాలా 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 సంతోషకరమైన వాతావరణం. ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది ఏదైతే ఆ తర్వాత నేను అనంతపురి రావడం మన వైఎస్ఆర్సిపి పార్టీ మన జగన్ గారి అభిమానంతో నేను ఆ రోజు 10 ఇయర్స్ బ్యాక్ రావడము, ఆ తర్వాత ఎంతో కష్టపడి మనము దాదాపు 10 అసలు రాదు అనుకున్న ఈ మార్కాపూర్ లో మనము గట్టి పోటీ ఇచ్చి దాదాపు 10కి పైన మనకు వైస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు మనం గెలుచుకోవడము, ఆ తర్వాత నేను ఫ్లోర్ లీడర్ గా 5 ఇయర్స్ ఉన్నాను. కానీ ఆ గవర్నమెంట్ మీకు ఎట్లా పరిపాలన చేస్తుందో మీకు అంతగా తెలుసు. గెలిచిన ప్రతినిధులందరినీ పక్కన పెట్టి ఓన్లీ జన్మభూమి కమిటీ ఎందుకు పెట్టి వాళ్ళ సైన్లు తీసుకొని కనీసం ఒక కౌన్సిలర్ ఉండి ఆవిడని అడగాలి. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, ఏదైనా శంకుస్థాపన జరిగినప్పుడు అనేది వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళకి ఎవరికో వాళ్ళకి కావాల్సిన బంధువులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పనులు చేసుకుంటూ పోయింది. కానీ ఇప్పుడు చూడండి, మన జగనన్న గారు వచ్చారు, ఏ సంక్షేమ పథకం అమలు చేయాలి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలన్నారు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్. వైరాలో గల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును రాజేశ్వరరెడ్డికి వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీగా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరెడ్డి సతీమణి నీలిమ, మాజీ ఎమ్మెల్యే బాణో చంద్రావతి, రాష్ట్ర మార్క్ ఫెడరస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, మార్కెట్ చైర్మన్ గుమ్మా రోషయ్య, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజేశ్వరరెడ్డి గారి నేమ్ బ్యాలెట్ పేపర్లో 3rd నేమ్ గా ఉందండి. బ్యాలెట్ పేపర్లో 3rd నేమ్, తన పేరు ఎదురుగా 1 అనే నెంబర్ న్యూమరిక్. మార్చి 14వ తారీఖు పట్టభద్రుల ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో నేను వైరా శాసనసభ్యుడిగా చెప్పే మనం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో కొట్లాడ తర్వాత, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దశలో ఎంతో దూరదృష్టితోనేసి పెద్ద పెద్ద నిపుణులతో చర్చించి మరి చీకటి తెలంగాణను వెలుగులో నడిపించి
విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించి వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి తదనుగుణంగా పారిశ్రామికంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకంగా డిజైన్ చేసి తదనుగుణంగా మరి విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలను కూడా హైదరాబాద్కు రప్పించే దశలో చేసిన కృషి తదనుగుణంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగిన కృషి తదనుగుణంగా రైతాంగాన్ని ఆదుకున్న కృషి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేము ఈ వైరా పట్టణంలో ఉన్న స్కూల్కి రావటం జరిగింది కాలేజీకి కూడా ఇదే ప్రాంగణంలో ఉన్న కాలేజీలో ఈ రోజు ఉన్నాము ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్న టీచర్స్ని లెక్చరర్స్ని ఉద్యోగుల్ని ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఈ రోజు కలుసుకోవటం జరుగుతుంది ఈ సందర్భంగా వారి వారి సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వారి సమస్యలకి రాజేశ్వర్ రెడ్డి గారు ఒక పరిష్కారకర్తగా ఉంటారు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వారికి ఒక అండగా ఉంటుంది అనే భరోసాని వారికి క్రియేట్ చేస్తూ వారికి అందరికీ వారి తరఫున పార్టీ తరఫున మేము కూడా వారికి ఒక ఆశాభావాన్ని ఒక నమ్మకాన్ని సానుకూల దృక్పథాన్ని కలిగించి వారిని అభ్యర్థించాము ఆ విధంగా వారందరూ కూడా ఆ విషయంలో మేము అలా అన్నప్పుడు వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా రాజేశ్వర్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తామని చెప్పారు మాకు చాలా గట్టిగా వీరందరినీ కలిసిన తర్వాత మాకు చాలా గట్టిగా నమ్మకం కుదిరింది వీరందరూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగ సమస్యలను టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు శాసనమండలిలో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే రాములు నాయక్ను గెలిపించాలని ఆయన కోరారు అతను మిర్యాలగూడకు కాల్ చేసే విషయం మిర్యాలగూడలో ఉన్న ప్రజానీక విషయం మిర్యాలగూడ సమాజంలో అనేక వర్గాల విషయం ఏనాడన్నా శాసన మండలిలో మాట్లాడిందా ఏనాడన్నా మీ పక్షాన పోరాడిందా ఏనాడన్నా అవ్వకుంటుందా మిర్యాలగూడ వచ్చిన ఆరేళ్ళు తాకలా లేవు ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని ఓటాలని వస్తుంది అది ఏం చేసింది నేను అది ప్రైవేట్ కాలేజ్ ఉండే ప్రైవేట్ కాలేజ్ నుంచి ఈరోజు ప్రైవేట్ విశ్వవిద్యాలయం చంద్రశేఖరరావుకి బస్కా ఉట్టి గులాబీ చేసి సంపాదించుకునే విషయం తెలుసు అంటే తన ఎమ్మెల్సీ పదవి కాలాన్ని జనం కోసం కాదు తన కోసం ఉపయోగించుకుంటు మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నాడు ఓట్లు అడిగే అర్హత ఉందా అని చెప్పి మనం ప్రతి ఓటర్ని అడగాలి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అతని నిర్లక్ష్య ధోరణి అతని అవినీతి అతని స్వార్థం మొత్తం కూడా మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలి తప్పనిసరిగా అతను ఓటుకి ఇన్ని పైసలు ఇంత మందు పోస్తున్నాడు ఇప్పుడు జనాలు చెప్తాం ఒకవేళ అట్లా జరిగితే పైసలు మందు తీసుకోండి తినండి తాగండి ఓటు మాత్రం రాములు నాయక్ చేయాలని చెప్పి మనం చెప్తాం అక్రమంగా సంపాదించుకున్న ప్రజాసుము నేను వార్తాపత్రికలు చూసిన భూకంసాలు అనే కాలేజ్ చుట్టూ అక్కడ సిటీ పక్కన కాలేజ్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డులో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తోంది 61వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి ములంపాక నాగవేణి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రచార యాత్ర మల్కాపురం ప్రకాష్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు సాగింది ఈ కార్యక్రమానికి నూకరాజు వెంకటరమణ మహేష్ కనకారావు కోటేశ్వరరావు ప్రజలు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Yeah.
కార్పొరేషన్ ఎన్నికల్లో జీఎంసీ ఎన్నికల్లో నేను పాల్గొంటున్నానండి. ములంపాకి నాగవేణి నా పేరు. నేను 61వ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా ఓటు ప్రెజర్ కుక్కర్ అండి, ప్రజల గుర్తండి. నా ప్రజల్లో నేను అందరి ప్రజల దగ్గరికి వెళ్ళి అనే సమస్యలు కనుక్కుంటున్నాను. మెయిన్ వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ అంటున్నారు బాగా, కాలువలు లైట్లు తర్వాత బోరింగ్లు కూడా ఎక్కడ లేవన్నారు. ఈ గేట్ వే విశాఖ ఎన్నికలు అయ్యి 14 సంవత్సరాలు అవుతుందండి, 2007లో అయ్యిందండి ఎన్నికలు. ఇప్పటికి వచ్చి ఎన్నికలు లేవు. ఎవరికి ఏ సమస్య చెప్పుకోవాలన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి వెళ్ళిపోతుంటారు, కానీ కార్పొరేటర్ అన్నీ లేదు. 14 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు తప్పకుండా ఈ గేట్ ఎన్నికలు వచ్చినందుకు నేను పోటీ చేయించున్నానని, మీరు అంత అందరికీ అందరి సమస్యలు తీరుస్తానని నేను ముందుకు వచ్చాను. నేను ఇండిపెండెంట్గా ఓకే చూపిస్తారేమో అనుకున్నాను, కానీ ముందుకు వచ్చి నేను ఇండిపెండెంట్గా వేసి నేను ముందుకు రావాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 61వ వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థినిగా శ్రీమతి ములంపాక నాగవేణి గారు ప్రెజర్ కుక్కర్పై పోటీ చేయించున్నారు. అయితే వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వాళ్ళ మేనిఫెస్టోలో ఒక 5 పాయింట్లు పెట్టడం జరిగింది. ఆ 5 పాయింట్లు వాళ్ళు సొంత నిధులతో ఖర్చు చేస్తామని చెప్పేసి అందరికీ ప్రామిస్ చేయడం జరిగిందండి. అందులో నంబర్1 పాయింట్ ఏంటంటే, ప్రతి ఇప్పుడు వాటర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అందులోనూ తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ 61వ వార్డులో ఏర్పాటు చేసి కేవలం 1 రూపాయికి మాత్రమే 20 లీటర్స్ క్యాన్ మినరల్ వాటర్ ఇచ్చేటట్టు వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారండి. అది నంబర్1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే, మనకి 104, 108 అంబులెన్స్లు ఉన్నాయి. అయితే మనకి అవి టైంకి రాక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో దానికి ఆయన ఆలోచించి ఒక అంబులెన్స్ వ్యాన్ ఉచితంగా, అంటే వాళ్ళ స్వంత నిధులతో అంబులెన్స్ వన్ 24/7 అందుబాటులో 61వ వార్డులో అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు ఒక నంబర్2 పాయింట్ కింద మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. నంబర్3 పాయింట్ ఏంటంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి బీపీ షుగర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉచితంగా మందులు పంపిణీ చేసే విధంగా నంబర్3 పాయింట్లో వాళ్ళు ప్లానింగ్ అవుట్ పెట్టుకున్నారండి. నంబర్4 పాయింట్, గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో వార్డులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపల్లె మున్సిపాలిటీలో 10 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆయన కోరారు. మున్సిపాలిటీలోని 5-9 వార్డులలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. ఈరోజు 6వ రోజుగా రేపల్లె పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 10వ వార్డు, 9వ వార్డు, 5వ వార్డు, 3వ వార్డు కూడా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ వార్డులు కూడా మేము పర్యటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రేపల్లె పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా, ఈ అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు కూడా సరిగా లేవు, మంచినీళ్ళు సరిగా లేవు, దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే అదేవిధంగా కౌన్సిల్లో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ బీజేపీ కృషి చేస్తాయని ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ బీజేపీ పోటీ చేసిన చోటంతా కూడా మీరు గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నాం. రేపల్లె పట్టణంలో మేము 10 వార్డుల్లో మిత్రపక్షాలు బీజేపీ మేము కలిసి కూడా 10 వార్డుల్లో పోటీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్ని వార్డుల్లో మేము పోటీ చేస్తున్న అన్ని వార్డుల్లో కూడా విజయం సత్యమని మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినట్లయితే రేపల్లె పట్టణ సమస్యను పరిష్కరించాలి. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం 20వ వైసీపీ తరఫున రమణా పోటీ చేస్తున్నారు. వార్డు ప్రజలు తనను గెలిపించాల్సిందిగా ఆయన కోరుతున్నారు. నా పేరు కె వెంకటరమణ. నేను 20వ వార్డు కౌన్సిలర్గా వైసీపీ అభ్యర్థి తరఫున 20వ వార్డుకు పోటీ చేస్తున్నాను. నా వార్డు 20వ వార్డు ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, నన్ను ఏమన్నా మన వార్డు సమస్యలు ఏమన్నా డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కూడా నేను
ఏమున్నా కూడా మీ సమస్యలు అనేవి నేను పరిష్కరిస్తాను. అదేవిధంగా నాకు అఖండ మెజార్టీతో తెలిపిస్తే నేను మన ఊడిని మన వార్డుని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మన ఓట మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే వృత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన పట్టణ ప్రముఖులు మధుసూదన్ రెడ్డి అన్న గారు, కిరాణ గారు అందరి సహకారంతో ఈ సమయంలో అందరికీ ప్రచారంలో తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా నాకు సహకరించిన పార్టీ కార్యకర్తలకి, మిత్రులకి, మా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు సహకరించిన ఓటర్ మహాశయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా ఎంబిగనూరు మున్సిపల్ వైఎస్ఆర్సీపీ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎరుకుల నడిపి సుంకమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎలుకుర నాగమ్మ నామపత్రాలను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడిపి సుంకమ్మను అభినందించారు. ఆయన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చి మా మీద నమ్మకంతో మమ్మల్ని మరి ఏకగ్రీవంగా ఎర్రకోట చిన్నకేశవరెడ్డి గారు, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి టౌన్ బ్యాంక్ చైర్మన్ కుమారాజన్న గారు సహకరించారు. ఏకగ్రీవం అయినందువలన మా వార్డులో ప్రతి పనిని ఎమ్మెల్యే మరియు ఆయన కుమారుడు ఆధ్వర్యం దృష్టికి తీసుకొని పోయి వార్డులో అభివృద్ధిని ఇంకా జరగాల్సిన పనులను ప్రతి ఒక్కటి చేసి వార్డులో ప్రజలను మన్ననలను పొందుతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా సమావేశం సందర్భంగా. వార్డుకు మొదటగా మాకే ప్రాధాన్యత ఇస్తారని ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహకారాలతో వార్డులో మరింత అభివృద్ధి చేసి వార్డు ప్రజల మన్ననలను పొందుతామని ఈ తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి గారికి, ఆయన కుమారు గారికి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎరుకుల సుంకమ్మ కౌన్సిలర్, 7వ వార్డు ఇన్ఛార్జ్ వైపీ శివసూర్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం ఏఎస్పీ బిందు బాదవ్ హాజరయ్యారు. అన్ని రంగాల్లోనూ మహిళలే ముందంజలో ఉన్నారన్నారు. కరోనా టైంలో పనిచేసిన అన్ని శాఖలకు సంబంధించి మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగదుర్గారావు, ఎస్ఐ గోపి, నరేంద్ర ప్రసాద్, జడ్డంగి ఎస్ఐ మోహన్ కుమార్, పోలీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ, స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెళ్తున్నాను బయటికి పలానా చోటుకి అని ఎంటర్ చేస్తే కంట్రోల్ రూమ్ లో జిపిఎస్ లో ఆ దారి అంతా ట్రాక్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడన్నా సడన్ గా ఆగిపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి మెసేజ్ వెళ్తుంది. సో ఇట్లాంటివి చాలా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి దానిలో, సేఫ్ ప్లేసెస్. ఇప్పుడు మీరు ఎక్కడైనా కొంచెం కొత్త చోటుకు వెళ్ళారు, ఇక్కడ నాకు 5 కిలోమీటర్స్లో సేఫ్ ప్లేసెస్ ఏమున్నాయి అంటే పోలీస్ స్టేషన్, ఏటీఎం ఇట్లాంటి ప్లేసెస్ చూపిస్తుంది దానిలో. ఏటీఎంని ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే ఏటీఎం దగ్గర ఆర్మ్డ్ గార్డ్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అవసరమైతే. సో ఇట్లాంటి సేఫ్ గార్డ్స్ చాలా ఉన్నాయి ఆ యాప్లో. చాలా చిన్న యాప్, అది మీ ఫోన్ మీద కూడా ఎక్కువ లోడ్ ఇవ్వదు, ఒక 5 MB సైజ్ ఉంటుంది అంటే. చాలా సింపుల్ యాప్, మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే కనుక అందులో ఒక SOS బటన్ ఉంటుంది. మీరు ఏదన్నా ప్రమాదంలో ఉంటే ఇంటిమేట్ చేయడానికి ఎవరివన్నా 2 నంబర్లు, 2 అనేది మినిమం నంబర్ అంతే, మీరు 10 మంది నంబర్లన్నా ఇవ్వచ్చు. ఆ నంబర్లు ఇచ్చి కనుక నేను ఏదైనా ప్రమాదంలో ఉంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే నా లొకేషన్ వాళ్ళకి వెళ్ళాలి అన్నట్టు పెట్టుకుంటే, మీరు ఒక్క బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఆ యాప్లో, వాళ్ళందరికీ మీరు ఎక్కడున్నారనేది షేర్ అవుతుంది వాళ్ళు వచ్చి. సైబర్ కాల్స్ కి మోసపోవద్దన్నారు డిఎస్పీ కిషోర్ కుమార్. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు మోసపోకుండా ఉండాలన్నారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాఘవేంద్రరావు, టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు పాల్గొన్నారు.
ముత్తల రంగస్వామి అనే కంప్లైంట్ వచ్చాడు. కంప్లైంట్ వచ్చి అతను నాకు 15th February ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో అతను మీ యొక్క పేరు మేల్ ప్రాసిక్యూట్ లిస్ట్లో ఉంది, అందుకు నేను విజయవాడ సైబర్గ్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్నాను, ఆ పేరుని డిలీట్ చేయాలంటే నాకు కొంత మనీ కావాలి అనేసి ఈ కంప్లైంట్ డిమాండ్ చేయడం జరిగిందని నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత నా ఇన్వెస్టిగేషన్లో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కెమెరా టోటల్ ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడు 97,600 రూపీస్ ఎవడైతే ఎక్స్ట్రాక్షన్ చేశాడో వాడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎవడైతే ఎక్విల్ ఉన్నారో ఎక్విల్ పేరు బంక నవీన్ రెడ్డి, ఇనీషియల్గా ఈ అబ్బాయి సంపత్ అనే అతను ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది పేరు మార్చి. తర్వాత ఈ యొక్క నవీన్ రెడ్డిని మేము టెక్నికల్ టూల్స్ ఉపయోగించి వాళ్ళని ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేశాము. ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఎక్యూజ్ని ఇన్వెస్టిగేట్ చేశాము, కనుక్కున్నాము అండ్ కంప్లైంట్ కనుక్కున్నాము. తర్వాత ఆ మోడల్స్ ఆపరేంటి తెలుసుకున్నాము. ఈ మోడల్స్ ఆపరేంటి ఎక్యూజ్ లోకాంట్రో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ యొక్క కంప్లైంట్ నేమ్ తీసుకొని వీడిని మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కువని ఐడెంటిఫై చేసి నిన్న సాయంత్రం మేము అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అందరికీ మీరు గుర్తుపెట్టిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఎలాంటి నేరాలు పాల్పడినా సరే పోలీసులు ఐడెంటిఫై చేస్తారు, ఎవరు కూడా ఈ యొక్క సైబర్గ్రైమ్ నేరాలను తప్పించుకోరు. అందుకు ప్రజలు గమనించి ఎలాంటి నేరాలు పాల్పడకుండా అనవసరంగా మీరు లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ప్రకాశం జిల్లాలో 75 లక్షలు విలువ చేసే ఎర్రచందనం, 46 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారణ కాగా కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన శివకుమార్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అధిక మొత్తంలో వచ్చే డబ్బులకు ఆశపడి నెల్లూరు సమీపంలోని అడవుల్లో ఎర్రచందనం చెట్టు నరికి ఫారెస్ట్ అధికారులు కళ్లు కప్పి తరలిస్తుండగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ షేక్ నాయిబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. 2021 మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మన టంగుటూరు దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గర మా యొక్క ఎస్పీ గారు అయిన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారాన్ని పురస్కరించుకొని ఎర్రచందనము స్మగ్లింగ్ అవుతుంది ఒక వాహనంలో అని తెలిసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మన సిఐ సింగరాయకొండ శ్రీనివాస్ గారికి, అలాగే ఎస్ఐ గారైన మరి రసూల్ గారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని పురస్కరించుకొని వారి యొక్క సిబ్బందితోటి అలాగే మధ్యవర్తుల సహాయంతో టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి బొలెరో మ్యాక్స్ ట్రక్, ఇది AP 26 TG 008 వాహనం ఇది. ఈ వాహనము మనకి నెల్లూరు సైడ్ నుంచి నిండుకొండ వెళ్తుంది, దీన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని చెక్ చేయగా దీంట్లో 46 ఎర్రచందనం దొంగలు మరి దొంగతనంగా రవాణా జరుగుతున్నాయి. దీని యొక్క వెయిట్ చూస్తే మరి 1556 కేజీల దాకా ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనము 75 లక్షల దాకా యూజ్ చేస్తాం. అయితే ఈ యొక్క బొలెరో మ్యాక్స్ ట్రక్ యొక్క డ్రైవరు కందగట్టల శివకుమార్ ఇలియాస్ చిన్న, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి 32 సంవత్సరాలు ఉంటాయి. ఇతను శాంతినికేతన్ స్కూల్ దగ్గర కల్లూరు గ్రామం కర్నూలులో ఉంటున్నాడు. ఇతను మొదట్లో ఈ యొక్క పెద్ద ఈ బస్సెస్లోను డ్రైవర్ కింద పనిచేసేవాడు. ఒకసారి ఒక రోడ్డు ప్రమాదంలో అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని పోలీసు వారు సీజ్ చేయడంతో ఇతనికి కర్నూలు జిల్లా ఆధోనిలో కర్ణాటక మద్యం తరలిస్తున్న కౌరుట్ల అనే వ్యక్తిని ఎస్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అనుమానం రాకుండా ట్రాక్టర్లో కంకరరాళ్ల మధ్య మద్యం బాక్సును దాచిపెట్టారని సీఐ రమేష్ రెడ్డి తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 96 బాక్సుల్లో టెట్రా ప్యాకెట్లు మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు 3,27,000 వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ రమేష్ రెడ్డి తెలిపారు.
మార్కాపురంలో కందుల ఓబులరెడ్డి హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ అవసరం, వాటి ఉపయోగాల గురించి డీఎస్పీ కిషోర్ కుమార్ వివరించారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎటువంటి సందేహాలు, భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి మార్కాపురం డివిజన్ వాసులందరికీ కేవలం 250 రూపాయలకు వ్యాక్సిన్ అందజేస్తున్నామని గౌతమ్ నాగిరెడ్డి తెలిపారు. మార్కాపురం సే రాఘవేంద్ర, మార్కాపురం వన్ టౌన్ సీఐ కిషోర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపెన్ బట్ కోవిషీల్డ్ ఇస్ మోర్ ప్రూవెన్ ఇండియన్ వ్యాక్సిన్ కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో వెలిసిన శ్రీ కాళ భైరవస్వామిని దర్శించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, సత్యమణి, వసుంధర, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, బ్రాహ్మణి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఫోటోను అందించారు. స్వామివారి కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్చకులు వారిని ఆశీర్వదించారు. రామగారు
నెల్లూరు జిల్లా వెంకటగిరి సంస్థానంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటగిరి సంస్థానానికి చెందిన కుమార్ రాజా, వెలుగోటి రాంప్రసాద్, యాచంద్ర, సతీమణి, అనురాధారాణి కన్నుమూశారు. ఆమె వయస్సు సుమారు 75 సంవత్సరాలు. ఈమె యువరాజు సర్వజ్ఞ కుమార యాచంద్రకు తల్లి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనురాధారాణి పరమవదించారు. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ డాక్టర్ వెలుగోటి భాస్కర్ సాయికృష్ణ యాచంద్రకు ఈమె స్వయాన అవధిన. రాణి కన్నుమూతతో వెంకటగిరిలోని రాజా వీధిలో సంతాప సూచకంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం మండలం నాగులంక పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన దండే శ్రీమోను, బిర సూర్యారావుగా గుర్తించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏమంటివి తెలుగు న్యూస్. బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.